సో పరిణామాలన్నీ వేగంగా మారిపోతూ ఉన్నాయి. ఇంకా ఢిల్లీ నుంచి కబురు అయితే రాలేదు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ దగ్గర ప్రస్తుతం ఏం జరుగుతోంది డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఎలేందర్ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎలేందర్, ఏం జరుగుతోంది? ఇంకా ఢిల్లీ నుంచి కబురు రాలేదు, రాత్రి 8:30 మధ్యలో ప్రమాణ స్వీకారం అన్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోతున్నాయని చెప్పారు. సో మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్, ఒకవైపు ఈ సిఎల్పీ నేత ఎవరు అనే అంశాలకు సంబంధించి సందిగ్ధత కొనసాగుతుంది. సీఎం ఎవరుగా ఎవరు ఉండబోతున్నారు అంశాలకు సంబంధించి సందిగ్ధత క్వశ్చన్ మార్క్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ మరోవైపు రాజ్భవన్లో మాత్రం ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. దాదాపుగా అన్ని సామాగ్రి వెళ్ళిపోయింది. దానికి సంబంధించినటువంటి సిట్టింగ్ కెపాసిటీ కావచ్చు, ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎంతమంది వస్తారు అనే అంశాలకు సంబంధించి కూడా ప్రోటోకాల్ ఆఫీసర్స్ కూడా లోపలికి వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది. మొత్తంగా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ ప్రమాణ స్వీకారానికి సంబంధించి పూర్తయ్యాయి. కానీ మరోవైపు ఆ సందిగ్ధత అయితే కొనసాగుతుంది. అయితే ఇంకో విషయాన్ని గమనిస్తే ఇటు ఈ అంశానికి సంబంధించి క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే కా గరాజ్ నెట్వర్క్ గ్రేట్ క్లెయిమ్ కవర్ గ్రేట్ ప్రైస్ వెయిట్ 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 వా ప్రైస్ బి గ్రేట్ టాటా AIG కార్ ఇన్సూరెన్స్ ట్రస్టెడ్ నామ్ ఫ్యాంటాస్టిక్ నామ్. ఇప్పటికే సీఎం కేసీఆర్ కేసీఆర్ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ రాజీనామా చేయడం జరిగింది. అది రాజ్భవన్ వర్గాలు కూడా అంటే గవర్నర్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే సీఈఓ వికాస్ రాజ్ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జాబితా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గెజిట్ కూడా విడుదలైంది. అయితే అంతకుముందే అసెంబ్లీకి సంబంధించినటువంటి సెక్రటరీ నరసింహాచారి కూడా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఆ అసెంబ్లీకి అసెంబ్లీ రద్దుకు సంబంధించినటువంటి పత్రాలను పేపర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా అంశం పైన కూడా గవర్నర్ ఆమోదం తెలిపింది. అంటే గత ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నటువంటి అంశానికి సంబంధించి కూడా క్లారిటీగా ఆమె ఆమోదం తెలిపింది. అయితే ఇక తర్వాయి ప్రమాణ స్వీకారం చేయడం, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం మాత్రమే తర్వాయిగా మిగిలింది. కానీ అంశం పైన ఎవరు సీఎం ఉండబోతున్నారు అంశాలకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మరొక వైపు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పలు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లు కావచ్చు, ఓఎస్డీ అధికారులు కావచ్చు, ఓఎస్డీలు కావచ్చు, చాలామంది కూడా ఇప్పటికే తమంతట తామే రిజైన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీఎం ట్రాన్స్కోజన్కు సంబంధించినటువంటి సీఎం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా పలు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి దాదాపుగా 20 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా చైర్మన్ పదవులకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో. మరొక వైపు సెక్రటరేట్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది. అయితే ఎవరెవరు పాత మినిస్ట్రీలకు సంబంధించినటువంటి మినిస్ట్రీలకు సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి కార్యదర్శుల సలహాదారుల యొక్క కార్యాలయాలు కావచ్చు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో నేమ్ ప్లేట్లు కావచ్చు, ఫొటోస్ అన్నీ కూడా క్లియర్ చేసి కొత్త వాళ్ళకి రెడీ చేయడం కూడా జరిగిపోయింది. అంటే మీడియాకి సంబంధించినటువంటి ఒక రూమ్ని కూడా ప్రత్యేకంగా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా రెడీ చేయడం జరిగింది. ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొత్త ప్రభుత్వానికి ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కానీ ఒకసారి కెమెరామెన్ ని రిక్వెస్ట్ చేసి ప్యాన్ చేసి చూపించమని చెప్పే ప్రయత్నం చేయండి. కెమెరా మీ మీద ఉంచాడు తను. ఏం జరుగుతుంది రాజ్భవన్ బయట, ఏం జరుగుతుంది ఒకసారి అవి ఆ డీటెయిల్స్ చూపించే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఒకసారి మనం చూడొచ్చు రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు అలర్ట్ అయితే కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా పోలీసులు ఇక్కడ పహార కాస్తూనే ఉన్నారు. ఎవరిని కూడా అనుమతి లేని వాళ్ళందరినీ కూడా ఇక్కడ లేని వారు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని ఉండని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఒకసారి చూస్తున్నాం ఇక్కడ మీడియా ప్రతినిధులు, పోలీసులు తప్ప ఇంకెవరూ లేదు. అప్పుడప్పుడు కార్యకర్తలు కావచ్చు, కొంతమంది ప్రజలు ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండనీయకుండా అందరినీ కూడా పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళు కొంత సందడి వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు అధికారులు ఉన్నతాధికారులు కూడా వచ్చి ఇక్కడ విషయం పైన ఏర్పాట్ల పైన కూడా సమీక్ష చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్న అంశాలపైన కూడా సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో రాజ్భవన్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇక్కడ బ్యారిగేట్లు వేసి మరీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇబ్బంది తలెత్తకుండా కార్యకర్త ఒకవేళ సీఎం అనౌన్స్మెంట్ అయితే కార్యకర్తల హడావిడి ఉంటుంది కాబట్టి హడావిడికి సంబంధించి కూడా తాకిడిని తట్టుకునే విధంగా కూడా పోలీసులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్యారిగేట్లు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఎవరు కూడా తోపులాడక జరగకుండా ఎలాంటి గడబిడ జరగకుండా ఉండే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ బ్యారిగేట్లు ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం ఒకసారి చూస్తున్నాం రాజ్భవన్కి కొంతమంది అక్కడక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్కరుగా రాజ్భవన్ చేరుకుంటున్నారు. వాళ్ళంతా కూడా సీఎం ఎవరుండబోతున్నారు, ఒకవేళ ఎవరున్నా సీఎం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ ఆయన కలవడానికి కూడా ఒక ప్రయత్నం చేసే విధంగా కూడా కొంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా
ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు కూడా సిద్ధమవుతున్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి కాన్వాయ్ కూడా రెడీ అవుతుంది. కానీ ఇంకా ఎవరు అనే అంశాలకు సంబంధించి, సీఎం ఎవరు ఉండబోతున్నారు అంశాలకు సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఓకే,